डाक्टर बीआर अंबेडकर कोनसीम जिला रायवरम मंडलंलोनी चेल्लूरु ग्राम पंचायती जगह आर्थिक अवकतवकलपै कोनसीम जिला पशुवर्धक शाख जेडी चंद्रपाल वेटरनरी डीडी कर्नीडमूर्ति विचारण चेपट्टारु। पंचायती प्रत्येक अधिकारिगा पनिचेसिन डाक्टर एम मर्ना 14వ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ విచారణ జరిగింది। ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చంద్రపాల్ అరుణ నుండి పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టారు। అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని వారు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు। ఈనాడు వారు సాక్షివారు అడుగుతారు కదా మళ్ళా పద్ధతుల విషయమే విచారణ జరపవలసిందిగా మా డైరెక్టర్ గారు ఆదేశించడం జరిగింది। ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు డాక్టర్ అరుణ గారిపై వచ్చిన అభియోగాల నిమిత్తం విచారణ చేయడం జరిగింది। ఈ విచారణకు డాక్టర్ అరుణ గారు పూర్తిగా సహకరించారు। ముందుగా కొంత ఎమోషనల్ గా ఫీల్ అయినప్పటికీ వారి తర్వాత తెలుపుని విచారణకు సంపూర్తిగా సహకరించారు। వారు పని చేసిన కాలమంతటిలో కూడా ఇక్కడ వెటరినరీలో వెటరినరీ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ ఇది అదనపు బాధ్యతగా చేయటం జరిగిందని తెలియజేశారు। దీని మీద ఒక ప్రశ్నావళిని రూపించి తయారు చేసి వారిని అడిగినప్పుడు వారు ప్రాతిపదికగా వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। వాటి గురించితో పాటు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। కనుక ఏమైతే ఆమె ఇచ్చిన వివరణ ప్రశ్నలకు సమాధానంతో పాటు ఈ ఎంక్వైరీలో విషయాలన్నీ కూడా క్రోడీకరించి మా సంచాలకుల వారికి త్వరలో సమర్పించడం జరుగుతుంది। దాని మీద తదుపరి నిర్ణయం సంచాలకుల వారి ముందే ఆధారం। ప్రస్తుతానికి మీకు ఎంక్వైరీలో ఏదైనా అవకాశం ఉన్నట్టుగా ఏదైనా మీకు తెలిసాయంటే గతంలో చేసిన విచారణలో తేలిన అవతారం విషయమై ఆమెను ప్రశ్నించగా ఆమె యొక్క పరిస్థితులు మరి తెలియచేయటం జరిగింది। అవి వాటినన్నింటినీ కూడా పరిశీలించి మేము నా ఒపీనియన్ని డైరెక్టర్ గారికి సబ్మిట్ చేయండి। పరిస్థితులు అంటే పరిస్థితులు వ్యక్తిగత పరిస్థితులు ఉంటాయి కదా, అది ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ కనుక అది ప్రస్తుతానికి మీకు తెలియజేయలేకపోతున్నాను। అలాగే నిన్న హాలిడే అయ్యుండి కూడా వచ్చి రికార్డు ఓపెన్ చేసి సంతకాలు పెట్టించారని చెప్పేసి మాకున్న సమాచారం, దాని విషయం కూడా ప్రశ్నించడం జరిగిందండి। తను ప్రత్యేకంగా ఏదో తారుమారు చేయడానికి విషయంలో రాలేదని గతంలో సంతకాలు ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి పెట్టించుకోవడానికి రావటం అలాంటి తెలియచేయటం జరిగింది। మరి అది విధుల్లో నిర్లక్ష్యం కదండి, అది అది ఏదన్నది మరి నిర్ణయించవలసింది మన డైరెక్టర్ గారు కనుక జరిగినది యావత్ రికార్డ్ చేసుకోవాలి। వర్కింగ్ డేలో మినహాయించి మిగతా టైంలో చేయకూడదు కాదండి, అది కూడా అది రికార్డ్ చేయడం జరిగిందండి। దాన్ని కూడా అది ఏదైతే జరిగిందో ప్రతీదీ కూడా తూచా తప్పకుండా ప్రతీదీ రికార్డ్ చేయడం జరిగింది। ఆ రికార్డ్ చేసినల్లా మన డైరెక్టర్ గారికి సమర్పించడం జరిగింది। వేరే చోటకి వెళ్తుంటే అదే రోజు నేను కరెక్ట్గా అంటే డైరెక్టర్ డాక్టర్ గారికి సతీష్ గారికి ఫోన్ చేసి డబ్బుల విషయం ఏమైంది అని అడిగాడు అంటే ఆయనే ప్రత్యక్ష సాక్షి, అప్పుడు ఇలా అమ్మాయి ఇవ్వనంటుందని ఖచ్చితంగా చెప్పాను చెప్తే ఇలాగా నా పర్సనల్గా నన్ను గ్రహణం చేయడం మొదలు పెట్టాడు, నేను పుణ్యక్షేత్రం వెళ్ళాను దాన్ని కూడా మా అత్తోరింటికి దగ్గరగా వేయించుకున్నాను అని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి నన్ను మానసికంగా చాలా బాధపడుతున్నాడు, చాలా విపరీతమైన డైరెక్టరేట్ డిహెచ్ఓ ఆఫీస్కి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం చాలా
మానసికంగా చాలా బాధపడుతున్నాడండి, తినలేదు అని తనకి వెళ్ళి ఫస్ట్ నుంచి తమకు జరిగింది అని. నేను మీ వెళ్ళి నాకు తెలుసు ఇంతవరకు సెక్రటరీ గారు ఫాలో అయితే ఇది ఇది నేను పెద్దగా ఆలోచించే ముందుగా రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంది అని తెలిసిందే వెంటనే తప్పు ఉంది అని పాలించి కొన్ని సంతకాలు పెట్టకపోతే ప్రిన్సిపల్ గారితో ఫోన్ చేయించానండి. బిల్లు పెట్టమో సంతకాలు అనేసరికి నేను వెంటనే సార్ చెప్పానండి, సార్ ఇలా నాకు స్పెషల్ ఆఫీసర్గా చేసే ఇంట్రెస్ట్ ఏముంది, నాకు ఈ రూల్స్ అవి తెలియదు అంటే రిజిగ్నేషన్ చేసేస్తాను సార్ అంటే ఆయన అలాగే నమ్మ అన్నారండి. వెంటనే రిజిగ్నేషన్ అప్లై చేశాను. ఈ లోపల వీళ్ళు ఆకలి వేసి ఆ సిబ్బంది కోసం చెప్పడం జరిగినా ఇప్పుడు కూడా పంచాయతీలో ఇలా జరుగుతుంది అని నాకు ఎవరో నా దృష్టికి తీసుకురాలేదండి. ఇలా పని చూసుకునేదాన్ని ఎప్పుడైనా మీటింగ్ ఉంటే ఒక అరగంట అలా వెళ్ళి వచ్చేసేదాన్ని తప్ప బిల్లుతో సహా మీ హాస్పిటల్ దగ్గరికి ఆయన తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకునే వాళ్ళని ఏ వర్క్ ఏంటంటే నేను ఇప్పుడు ఆరా తీయలేదండి. ఆయనే పూర్తి బాధ్యతగా అనుకున్నాను స్పెషల్ ఆఫీసర్ అండి, ఇంత ఒత్తిడి ఉంటుంది ఇంత పట్టించుకొని చూసుకోవాలన్న ఐడియా నాకు తెలియలేదండి, అది నాకు తప్ప అయింది. ఆ తర్వాత వీళ్ళు తలాట వెంకటేష్ బోరపల్లి రమణ సత్యప్రసాద్ వీళ్ళందరూ ఆర్టీఏ వేస్తే అప్పుడు నేను వాళ్ళకి చెప్పానండి మీకు జరిగింది తెలుసు కదా పంచాయతీలో నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నానో మీకు తెలుసు కదా అని వాళ్ళతో చెప్పాను. వాళ్ళమ్మ మీకు ఏం కాదండి అంత సెక్రటరీయే చేశారు మీరు మీకేం కాదు అని చెప్పారండి. ఆ తర్వాత సెక్రటరీ గారు సస్పెండ్ అయ్యాక నా ఫైల్ మూవ్ అవ్వట్లేదని మా డైరెక్టరేట్కి జేడీ ఆఫీస్కి విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి నాకు నా దగ్గర పోసి ఇక్కడ హాస్పిటల్లో ఉందని ఇక్కడికి వచ్చి కూర్చుని సెటిల్ చేసుకుని మాట్లాడదామండి అన్నాడు తలాట వెంకటేషన్. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల నా డెప్యుటేషన్ క్యాన్సిల్ అని ఏడులో నేను మెల్ చేయాల్సి వచ్చిందని ఏడు డాక్టర్ గారు డాక్టర్ సతీష్ ఇక్కడ చేశారండి. ఆయన్ని వైపీ కృష్ణారావు గారి ఇంటికి కబుర్ పంపించి ఇలా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు 4 లక్షలు సెటిల్ చేసేసుకుంటారంట. అప్పుడు నేను సతీష్ గారు కారణం నేను రూపాయి తెలియదు పంచాయతీలో అన్ని సెక్రటరీ వారే పడ్డారు. నేను వీళ్ళకి డబ్బులు ఇస్తే నేను అన్యాయం చేసిందని అవుతాను, నేను ఏదో డబ్బులు కక్కు పడ్డాను అనుకుంటే రేపు ఇంకొకటి వచ్చి నన్ను బెదిరిస్తారు సో నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాను. తీయడం జరిగిందండి. కాబట్టి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క ఈమె అవినీతి చేసిందని నిరూపించబడిన 18,75,730 రూపాయలు కూడా ఈవీ నుంచి రికవరీ చేసి మా ప్రజాధనాన్ని కాపాడవలసింది కోరుతాను. అందరూ కూడా నమస్కారం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవర మండలం చెల్లూరు గ్రామం అండి. ఈ యొక్క మా చెల్లూరు గ్రామంలో 2018 స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో 67 లక్షల అవినీతి జరిగిందని చెప్పేసి మాకు ఆర్టీఐ చట్టం ద్వారా తెలిసింది. తదుపరి ఈ విషయమే ఎండిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఎండిఓ గారు ఈ యొక్క అవినీతిపై సంపూర్ణ విచారణ చేసి 67 లక్షల అవినీతిని గుర్తించడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం డిపిఓ గారు పంపించడం, డిపిఓ గారు డిఎల్పిఓని రాజమండ్రి డిఎల్పిఓ జానా సత్యనారాయణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా చేయడం, అనంతరం జానా సత్యనారాయణ గారు 3 సెక్రటరీలు కలిపి ఈ పంచాయతీలో జరిగిన అవినీతి నిజమేనని చెప్పడం కూడా జరిగింది. ఇది ఎంత గుర్తించారంటే సెక్రటరీ మొత్తం 45 లక్షల చిల్లర అవినీతి అండి జరిగింది. ఈ డిఎల్పిఓ గారు ఎంక్వైరీలో తేలింది 45 లక్షలు, దాంట్లో 22 లక్షలు పంచాయతీ ఎక్స్ అది సస్పెండ్ అయిన సెక్రటరీ పల్లెటి వెంకటరత్నం గారి పేరుని 25 లక్షలు, అలాగే మా గ్రామ వెటర్నరీ డాక్టర్ శ్రీమతి ముచ్చాల అరుణ గారు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు వారి పేరున 18,75,737 రూపాయలండి గుర్తించి చేయడం జరిగింది. జరిగితే గత మే 4 తారీఖున పంచాయతీ సెక్రటరీని కమిషనర్ ప్రియత గౌరవ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ వారు సస్పెండ్ చేయడం, తదుపరి ఈ యొక్క ప్రత్యేక అధికారిగా పనిచేసిన శ్రీమతి ముచ్చాల అరుణ గారు వేరే డిపార్ట్మెంట్ అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ కావడం చేత తదుపరి చర్యల నిమిత్తం డిపిఓ గారు మన కాకినాడ తూర్పుగోదావరి అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త సంచాలకులకు తదుపరి చర్యల నిమిత్తం పంపించడం జరిగింది. ఇది జరిగి నేటికి సుమారు 18 నెలల కాలం కావస్తున్నా కూడా దీని మీద ఎటువంటి చర్యలు ఈ యొక్క ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రత్యేక అధికారి అయిన ముచ్చాల అరుణ గారిపై ఏ విధమైన క్రమశిక్షణ చర్యలు కానీ ఏ విధంగా తీసుకోవడం జరగలేదు. దీనిపై ఒక 3 నెలల క్రితం ఆర్టీఐ కార్యకర్త అనేది శ్రీ తలాట వెంకటేష్ గారు విజయవాడ కలవడం జరిగింది. కలిసిన పిదప
ఆయన కాకినాడ జాయింట్ డైరెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేయడం, సదరు జాయింట్ డైరెక్టర్ గారు ఇదంతా నిజమే, ఈ 18,75,737 రూపాయలు అవినీతి జరగడం నిజమని ఇవిపై చర్యలు తీసుకోమని చెప్పేసి మళ్ళీ డైరెక్టర్ గారికి సదరు రిపోర్ట్ ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంతకాలం కూడా జరుగుతున్నా కూడా ఈ యొక్క ఆ ప్రత్యేక అధికారి వారు మరి ఏ కారణాల చేత మరి బలంగా ఇన్ఫ్లుయెన్స్ బలంగా వ్యక్తులను ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందో కానీ ఈమె ఈ అరుణ్ గారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదండి. పనిష్మెంట్ తీసుకోవడం కానీ రికవరీ పెట్టడం కానీ జరగలేదు. సేమ్ ఇదే టైంలో జరిగిన సెక్రటరీని సస్పెండ్ చేయడం, ఆయన నుంచి నిధులు దుర్వినియోగ నిధులు రికవరీ చేయడం జరిగింది. కానీ అదే టైంలో చేసిన 18,00,000 అవినీతిపై ఈ యొక్క వెటర్నరీ డాక్టర్పై ఏ విధంగా చర్యలు తీసుకుపోవడం చాలా విచారించదగ్గ విషయం అండి. ఇది జరుగుతుండగా మళ్ళీ మరలా ఈమె ఎంక్వైరీ కావడం, అమలాపురం జాయింట్ డైరెక్టర్ పాల్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈరోజు ఎంక్వైరీ జరిగింది. అయితే క్వశ్చన్ మెరుపు ఏంటంటే నిన్న మొన్న కూడా ఈ యొక్క ఆఫీసర్ గారు మన ప్రత్యేక అధికారిగా పనిచేసిన అరుణ్ గారు పంచాయతీలోకి నిన్న సెలవు రోజున కూడా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీతో చొరబడడం, ఏ విధమైన అనుమతులు లేకుండా రికార్డును తారుమూరి చేసినట్టు కూడా మాకు అనుమానం. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి, మీడియా మిత్రులకి ఇస్తాం. ఇది ఒక సెలవు రోజున ఒక పంచాయతీ పంచాయతీ సెక్రటరీ కానీ ఒక పంచాయతీ స్టాఫ్ కానీ ఎవరూ లేకుండా పంచాయతీ రికార్డులను ఒక పంచాయతీ కాంట్రాక్ట్ సిబ్బందితో ఓపెన్ చేయించడం ఎంతవరకు సమంజసం, ఈ విషయం మీద కూడా పంచాయతీ రికార్డును ఓపెన్ చేసి తారుమారు చేయడం మీకు డబ్బులు ముట్టినాయి అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి మామూలుగా నీకు అమౌంట్ అనేది మెన్షన్ చేయకుండా సంతకాలు పెట్టించుకోవడం కూడా జరిగిందండి. నిన్న మొన్న పంచాయతీ కాంట్రాక్ట్ సిబ్బందితో కలిపి ఈవిడ రికార్డులు తారుమారు చేయడానికి కూడా పంచాయతీలో నిన్న సెలవు రోజు, నిన్న మొహరం మంగళవారం సెలవు అండి, పబ్లిక్ హాలిడేస్ రోజున కూడా ఈవిడ పంచాయతీలో చొరబడి పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరూ లేరండి. ఈమె పంచాయతీ సబ్ స్టాఫ్ అనేటువంటి కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఆయన ఒకరు.